మనం తీసుకునే ఫుడ్స్లో ప్రోటీన్స్ ఎక్కువ ఎందుకు తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఎందుకు తగ్గించాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇది తెలుసుకోవాలి అంటే మన బాడీ ఫంక్షనింగ్, ఎనర్జీని ఎలా డిరైవ్ చేసుకుంటుంది అండ్ ఎనర్జీని ఎలా క్రియేట్ చేసుకుంటుంది అన్నది అర్థం చేసుకోవాలి. మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా మనం చేసే పనుల ద్వారా మనకి ఎంత అయితే ఎనర్జీ అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే ఎనర్జీని యూజ్ చేసుకుని మిగిలిన ఎనర్జీ, మిగిలిన గ్లూకోజ్ని అంతా గ్లైకోజన్ అండ్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ మనం తీసుకునే ప్రోటీన్ మన మసిల్, కండ బిల్డప్ అవ్వడానికి, ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయడానికి, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్, బాడీ ఎనర్జీని క్రియేట్ చేస్తున్నప్పుడు అంటే మనకి ఎనర్జీ కావాల్సినప్పుడు జనరేట్ చేయాలి విత్ ఇన్ ద బాడీ అని అంటే స్టోర్ అయిన గ్లైకోజన్ అండ్ ఫ్యాట్స్ నుంచి ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఆర్ మనం తినే ఫుడ్ ద్వారా కానీ ఆల్రెడీ స్టోర్ అయిన గ్లైకోజన్ అండ్ ఫ్యాట్స్ నుంచి ఎనర్జీని బాడీ క్రియేట్ చేస్తుంది. జనరలీ ప్రోటీన్స్ని యూజ్ చేసి బాడీ ఎనర్జీని క్రియేట్ చేయలేదు, ఎందుకంటే ప్రోటీన్ అంటే మన మసిల్, కండ. కొవ్వు తగ్గాలి కానీ కండ తగ్గకూడదు. ఓకే, సో కండ తగ్గింది అని అంటే మన మసిల్ బ్రేక్ డౌన్ అయిపోతుంది అని. సో మసిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనం ఇన్ కేస్ వెయిట్ తగ్గినా కూడా చాలా వీక్గా తయారైపోతాం. సో ప్రోటీన్ ఎప్పుడు బాడీ యూజ్ చేసుకోదు ఎనర్జీని క్రియేట్ చేయడానికి. ఇట్స్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, గ్లైకోజన్ కానీ లోపల ఉన్న ఫ్యాట్స్ని కానీ యూజ్ చేసుకుని ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. మనం తినే ఫుడ్స్లో చాలా కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, ఆయిల్స్, రైస్, చపాతి, వీట్ ఏది తినా కూడా కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ నుంచి ఎనర్జీని క్రియేట్ చేయడం చాలా ఈజీ కాబట్టి, అవి ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి బాడీ కూడా ఎనర్జీని వాటితోనే క్రియేట్ చేస్తుంది. సో ఈ రెండు ఎప్పుడైతే అవైలబిలిటీలో లేవో నెక్స్ట్ అప్పుడు ప్రోటీన్ దగ్గరికి వెళ్తుంది. సో దిస్ ఆన్సర్స్ అవర్ క్వశ్చన్, మన ఫుడ్స్లో ప్రోటీన్స్ ఎక్కువ ఎందుకు ఉండాలి, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఎందుకు తక్కువగా ఉండాలి? ద ఆన్సర్ ఈజ్ బాడీలో ఆల్రెడీ చాలా మటుకు గ్లైకోజన్ అండ్ ఎడిపోస్ టిష్యూ అంటే ఫ్యాట్స్ ఆల్రెడీ ఉంటాయి. సో వాటిని యూజ్ చేయాలి అని అంటే మనం తీసుకునే ఫుడ్స్లో ఈ రెండింటి కంటెంట్ తగ్గించుకోవాలి. అండ్ ప్రోటీన్ ఎక్కువైతే ఎప్పుడు తీసుకుంటున్నామో ప్రోటీన్ నుంచి బాడీ ఎనర్జీని డిరైవ్ చేయదు ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్. సో వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ తక్కువ తీసుకోవడం వల్ల బాడీ రిపేరింగ్ ప్రాసెస్, బాడీ హీలింగ్ ప్రాసెస్, ఇమ్యూనిటీ ప్రాసెస్ ఇవన్నీ ఎన్హాన్స్ అవుతాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం లేదు కాబట్టి ఆల్రెడీ లోపల ఉన్న డిపాజిట్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ గ్లైకోజన్ అండ్ ఫ్యాట్ డిపాజిట్స్ మెల్లమెల్లగా తగ్గుతాయి. దీని ద్వారా బాడీలో ఒక హార్మోనీ అన్నది క్రియేట్ అవుతుంది అండ్ లోపల షుగర్ లెవెల్స్ కానీ, వెయిట్ రిడక్షన్ కానీ చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. సో తీసుకునే ఫుడ్స్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ తక్కువ ఉండాలి, ఎస్పెషలీ వెయిట్ మేనేజ్మెంట్కి, వెయిట్ లాస్కి అండ్ ఫర్ అ హెల్దీ లైఫ్. Hope the information is helpful. This is Dr. Krishna Priya, physiotherapist from KPSR Health, helping you to help yourselves. Thank you.